నమస్తే, ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జడ్చర్ల పట్టణంలో దొంగల బీభత్సం, 15 తులాల బంగారం, 50,000 నగదు అపహరణ. పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు నిరసనగా సోమవారం భారత్ బంద్, సహకరించాలని డిసిసి పిలుపు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా రేపు నిర్వహించతలబెట్టిన బంద్ విజయవంతం చేయాలని డిసిసి జిల్లా అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్ పిలుపునిచ్చారు. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల కారణంగా కేవలం వాహనదారులకి కాకుండా సామాన్య ప్రజలపైన కూడా దీని భారం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రేపు బంద్ సందర్భంగా అసౌకర్యాన్ని అందరూ సహకరించాలని ఆయన కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా ధరలు పెంచడం వల్ల అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పెట్రోల్ డీజిల్పై 35% అందిస్తుందని ఆయన ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన దేశంలో రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేపటి బంద్కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు యావత్ భారతదేశంలో బంద్ పాటించవలసిందిగా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. బంద్ ప్రధాన కారణము మోడీ గారి నాయకత్వం ఏర్పడిన ప్రభుత్వము ఒకే దేశం ఒకే చట్టం అని మాట్లాడి జిఎస్టీని తీసుకొచ్చి జిఎస్టీలో దేశానికి ఒకటే పని అని చెప్పి చెప్పినాక నుంచి ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచుకోబోతుంది. దీనికి సంబంధించి గత పార్లమెంట్లో అలాగే రాష్ట్ర ప్రభుత్వం విధించే ట్యాక్స్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నో విజ్ఞప్తులు చేసినా అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అటు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఇష్టం వచ్చిన మోపికి ఎప్పుడు లేని ధరను ఈరోజు డీజిల్కు పెట్రోల్కు కొనసాగిస్తుంది. దీనికి కేవలము కార్పొరేట్ కంపెనీస్కు లాభం చేకూడడానికి ఈరోజున్న ఇండియా ప్రభుత్వం చేస్తున్న ప్రోత్సాహం తప్పేది కాదని చెప్పి ఈరోజు గుర్తించారు. యావత్ భారతదేశంలో దాదాపు 16 రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం విధించే ట్యాక్స్ ఒక రకంగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం దాదాపు 35% ట్యాక్స్ అందజేసి ఈరోజు పెట్రోల్ డీజిల్ను ప్రారంభించినదంతా కూడా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని అలాగే కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఒక ట్యాక్స్ నిర్ణయించింది, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ పరిధిలో స్టేట్ సంబంధించిన ట్యాక్స్ విధించింది. అటువంటిది ఎక్కడ కూడా 16 రాష్ట్రాల్లో 16%, 12%, 20% మ్యాక్సిమం 25% ఉంది. అటువంటి తెలంగాణ రాష్ట్రంలో 35% ట్యాక్స్ విధించి ఈరోజు వాడవాడి దోపిడీకి ఒక వ్యాపారంలాగా చేస్తున్న ప్రభుత్వాలు పరిస్థితుంది. మధ్యతర కుటుంబాలకు ప్రధానంగా డీజిల్ ద్వారా పెట్రోల్ ద్వారా ఈరోజు ఇబ్బంది పెడుతున్న ఈ తరుణంలో తెలంగాణ సమాజం మొత్తం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ పిలుపు అనేది రాజకీయ పార్టీ ఇచ్చిన పిలుపు, కానీ ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా దీన్ని సహకరించి బంద్ సంపూర్ణం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు తెలియజేసే అవసరం చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధానంగా మా పార్టీ కేంద్రకు అన్ని మండలతో ప్రభుత్వం ఈ జిల్లాలో అన్ని మండలతో ప్రభుత్వం తాలూకా ప్రభుత్వం పెద్ద ఎత్తున ర్యాలీలు నిరసనలు రాష్ట్ర రోజులు చేసే టార్గెట్ చేయవచ్చుగా విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీ 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 ఆచార్య ప్రబోధ సేవా సమిత హిందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలో భాగంగా శ్రీకృష్ణుని ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో దాదాపు 600 మంది జ్ఞానులు, భక్తులు, చిన్నారులు పాల్గొని భజనలతో కోలాటలతో స్వామివారి ఊరేగింపును భక్తి శ్రద్ధలతో ముందుకు సాగారు.
శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర దివ్యాశీస్సులతో మరియు ప్రబోధా సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఊరు ఎరిగింపు కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. ఈ కార్యక్రమంలో దాదాపు 600 మంది జ్ఞానులు ఇక్కడ పార్టిసిపేట్ కావడం జరిగింది. మరి దేవాది దేవుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు ఆ రోజు భగవంతునిగా భూమి మీద వచ్చి భగవద్గీత గ్రంథాన్ని ఇవ్వడం జరిగింది. బుద్ధి శ్రద్ధ ఉన్నవాడు గ్రహిస్తాడు అని చెప్పడం జరిగింది. మరి బుద్ధి శ్రద్ధ వాడు గ్రహించాలంటే చెప్పేవారు ఉండాలి కదా. మరి చెప్పారు మనసుకి జ్ఞానం తెలియనప్పుడు మళ్ళీ ఎవరు చెప్పాలి? దేవుని జ్ఞానం దేవునే చెప్పాలి. ఆ విధంగా తన జ్ఞానం చెప్పాల్సి ఉంది. కాబట్టి తాను అనువణమైనటువంటి ఆ పరమాత్ముడే ఒక మనిషిగా భగవంతునిగా భూమి మీద రావాల్సి వచ్చింది. ఆ విధంగా వచ్చిన వాడే శ్రీకృష్ణుడు. కాబట్టి ఆయన యొక్క ఔన్నత్యానికి ఆయన చెప్పినటువంటి ఆ జ్ఞానం యొక్క జ్ఞానాన్ని ఎరిగింపు చేయడానికి ఊరు ఎరిగింపు కార్యక్రమం ద్వారా ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఊరు ఎరిగింపు కార్యక్రమం మీద చేపడతా ఉన్నాము. కాబట్టి పట్టణ ప్రజలు ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని రథాలు గ్రంథాలు ఉన్నాయి, తైత సిద్ధాంత సంబంధించిన గ్రంథాలు ఉన్నాయి, తీసుకొని చదివి ఆ జ్ఞానాన్ని తెలుసుకొని దైవ మార్గంలో సక్రమమైన దైవ మార్గంలో నడిచి ఆయనలో ఐక్యం కావడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ ఇస్తున్నాము. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామంలోని గుట్టపై శ్రీ రంగనాయక స్వామి రథోత్సవం ఈ రోజు రాత్రికి నిర్వహిస్తారు. శ్రావణ మాసం సందర్భంగా రంగనాయక స్వామి గుట్టపై నెల రోజు అఖండ ద్వీపం వెలిగిస్తారు. తిరిగి శ్రావణ మాసం చివరి రోజు రాత్రికి గ్రామంలో రథోత్సవం నిర్వహిస్తారు. రథాన్ని రాగడానికి యువకులు పోటీ పడతారు. రంగనాయక స్వామి రథం గ్రామంలోని వేప చెట్టు కిందికి వస్తుంది. భక్తులు వేప చెట్టుకు ఆకులు తెంపుకొని మరి తింటారు. అప్పుడు వేప చెట్టు ఆకు తీయగా మారుతుంది. అయితే వేపాకు తిన్న వారిని దేవుడు చల్లగా చూస్తాడని భక్తుల నమ్మకం. ఈరోజు రథోత్సవం తిలకించడానికి చుట్టుపక్కల గ్రామస్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. దూరం ప్రాంతాలకు వెళ్లిన గ్రామస్తులు కూడా చివరి రోజు రథోత్సవంకు తప్పకుండా చేరుకొని స్వామి దర్శనం చేసుకుంటారు. మద్దూరు మండలంలో నిర్జింత గ్రామంలో గల గట్టు జాతరకు హాజరైన కొడంగల్ తెరాస అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాబోవు ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలో తెరాస జెండా ఎగరవేస్తాం అన్నారు. రేవంత్ రెడ్డిని చిత్తుగా ఓడిస్తామని తెరాస అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస మద్దూరు మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రెడ్డి, సలీం, బాల్సింగ్, ఎంపీపీ సంగీత, శివకుమార్, పెద్ద వీరారెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. నమ్మకంతో నన్ను కొడంగల్ అభ్యర్థి ప్రకటించినారు. ఆ నమ్మకాన్ని ఉంచకుండా కొడంగల్ అభ్యర్థిగా టీఆర్ఎస్ కొడంగల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో టీఆర్ఎస్ జెండా ఎగరబోతాం. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ కానీ ప్రజాపతులందరి సహకారంతో భారీ మెజార్టీతో కొడంగల్ టీఆర్ఎస్ జెండా ఎగరైపోతాం. అదేగా ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమం ఈ కొడంగల్ నియోజకవర్గాన్ని గత ప్రభుత్వాలు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ కర్ణాటక బార్డర్ ఉన్న నియోజకవర్గం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి హరీశ్రావు గారిని ఇన్ఛార్జ్గా చేసి జిల్లా మంత్రులు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు మా అందరి సహకారంతో ఈరోజు నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినాడు. సుమారు 300 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ ఆరెంజ్ రోడ్లకు ఇచ్చినాడు, కమ్యూనిటీ హాల్స్ ఇచ్చినాడు, చెరువులు ఇచ్చినాడు, అదేవిధంగా కోజిగిలో బస్ డిపో ఇచ్చినాడు, మున్సిపాలిటీలు చేసినాడు, కోజిగి మున్సిపాలిటీ, కొడంగల్ మున్సిపాలిటీ వాటికి 30 కోట్ల రూపాయలు ఇచ్చినారు. ఈ విధంగా ఎప్పుడు లేనంత అభివృద్ధి కొడంగల్ నియోజకవర్గంలో జరిగింది. ప్రజలందరూ ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా అభివృద్ధిని ఆకాంక్షిస్తూ తప్ప ఏదో మాటలు చెప్పి ఆ చేతలు కానీ చేతలు ఒట్టి మాటలతో కాలం గడిపే వాళ్ళు ఎవరు కూడా అసలు నమ్ముతలేరు. ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ 2 సార్లు ఇక్కడటువంటి ప్రజలను 2 సార్లు మోసం చేసి మాయమాటలు చెప్పి గెలిచినాడు. ఈసారి ఆ పరిస్థితి లేదు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈసారి రేవంత్ రెడ్డి గారిని కొడంగల్ నుంచి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మన టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ భారీ మెజార్టీతో గెలవబోతుంది. మహబూబ్నగర్ జిల్లాలోని మాదాసి కురువ కులస్తులకు వెంటనే కులపత్రాలు జారీ చేసే విధంగా జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు కలెక్టర్పై ఒత్తిడి తేవాలని మాదాసి కురువ సంఘం డిమాండ్ చేసింది. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మాదాసి కురువ కులపత్రాలు జారీ చేయకుండా మంత్రి జూపల్లి కృష్ణారావు అడ్డుకోవడం, కొల్లాపూర్లో జారీ చేసిన కులపత్రాలను రద్దు చేయించడం తీవ్రంగా ఖండించడం జరిగింది.
అదే విధంగా అల్లంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను కూడా ఓడగొట్టడమే లక్ష్యంగా పనిచేయాలని వారు తెలిపారు. తక్షణమే ప్రభుత్వం జాతీయ ఎస్పీ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని మరియు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన నెంబర్ 1268 ను అమలు చేసి తప్పుడు బీసీ కురుమకుల పత్రాలను ఇచ్చిన వారికి ఎస్సీ మాదాసి కురుమకుల పత్రాలు జారీ చేయాలని ఈ సమావేశంలో డిమాండ్ చేశారు. వాళ్ళ రాజకీయ నాయకుల ఏదైతే మేనిఫెస్టో ఉందో ఇప్పుడున్న మదాసి కురువ మదారి. నా పేరు విజయ్ కుమార్, తెలంగాణ మదాసి కురువ మదారి కురువ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముఖ్య నాయకుల మదాసి కురువ ముఖ్య నాయకుల కుల సంఘం మా కులం యొక్క ముఖ్య నాయకుల సమావేశం మహబూబ్ నగర్లోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో జరుగుతోంది. మేము గత 4 సంవత్సరాల నుంచి మహబూబ్ నగర్ జిల్లాలో మదాసి కురువ కుల పత్రాలు జారీ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అనేక రకాలుగా ఉద్యమించడం జరిగింది. వివిధ పోరాటాలన్నీ ఫలితంగా జాతీయ ఎస్సీ కమిషను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయడం జరిగింది. ఆ జాతీయ ఎస్సీ కమిషన్ సిఫార్సులని అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము చీఫ్ సెక్రటరీ ఆనాడున్న చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ గారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి అందరి కలెక్టర్లకు గతంలో కురువ పేరు మీద తప్పుడు కుల పత్రాలు ఇచ్చారు, వాళ్ళందరికీ కూడా మదాసి కురువ కుల పత్రాలు జారీ చేయాలి అని చెప్పేసి అందరి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు కూడా ఆ ఆదేశాలని జారీ చేయించకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అడ్డుపడతా ఉన్నారు. ముఖ్యంగా కొల్లాపూర్ ప్రాంతంలో దాదాపుగా 100 సర్టిఫికెట్లు కూడా జారీ అయ్యాయి. ఆ సర్టిఫికెట్లు జారీ అయినటువంటి సర్టిఫికెట్లను మంత్రి గారు దగ్గరుండి రద్దు చేయించినటువంటి చరిత్ర ఈ జిల్లాలో జరిగింది. ఈ తెలంగాణ ప్రభుత్వము ఈ జాతీయ ఎస్సీ కమిషను మదాసి కురువలకు ఇచ్చినటువంటి హామీలని మాకు ఇచ్చినటువంటి ఉత్తర్వులని అమలు చేసే విధంగా ఈ రాజకీయ పార్టీలు తమ తమ రాజకీయ మేనిఫెస్టోల్లో పెట్టే విధంగా ఈ రాజకీయ పార్టీల మీద ఒత్తిడి చేస్తామని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్లు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులను అమలు చేసే విధంగా మీ తహసీల్దారులకు ఆర్డీఓలకు ఆదేశాలు ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో అతి త్వరలోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం 4 జిల్లా కలెక్టర్ల మీద దాడులు చేసి ధ్వంసం చేస్తామని చెప్పేసి కూడా ఈరోజు మేము ప్రధానంగా మా కులం రాష్ట్ర శాఖ ఉమ్మడి జిల్లా శాఖ మొత్తం కూడా ఏకపక్షంగా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది అని చెప్పేసి మేము ఈ పార్టీలకు ఈ అధికారులకు హెచ్చరికలు చేస్తా ఉన్నాం. ఒక పక్క పోలీసులు దొంగల్ని పట్టుకొని కేసు నమోదు చేస్తుంటే మరోపక్క దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో జరిగింది. తాళం ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి భారీగా దోచుకొని దొంగలు పోలీసులకు సవాలు విసురుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలోని శ్రీనివాస నగర్ కాలనీలో గడిచిన రాత్రి 3 గంటల ప్రాంతంలో దాదాపు 5 వ్యక్తులు 5 ఇళ్లలో చోరీ చేశారు. సుమారు 50,000 నగదు, 15 తులాల బంగారం, భారీ ఎత్తులో వెండి వస్తువులు అపహరణకు గురి అయినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన నెల క్రిందట మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో జరిగింది. ఇలాంటి దొంగతనాలు చెడ్డి గ్యాంగ్ పని అయ్యుండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు సిసి కెమెరాలో రికార్డ్ అయిన సమాచారం తీసుకొని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నా పేరు నరేందర్, ఈ బిల్డింగ్ నాదే. అయితే శ్రీనివాస నగర్ కాలనీ జడ్చర్ల రాత్రి 3:20 తెల్లవారుజామున దొంగలు మా ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. అయితే వాళ్ళు దొంగతనం చేయకుండా విఫలమై వాళ్ళ పక్క ఇంట్లోకి వెళ్ళారు. అయితే పక్క ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పి కాలనీలో మాట్లాడుకుంటుంటే అటు వెళ్ళి చూసిన తర్వాత ఒకసారి మా ఇంట్లో సీసీ కెమెరాలు చూద్దాము, వచ్చి వెళ్ళిండ్రో ఏమో అని అనుకుని మా ఇంట్లోకి వచ్చి సీసీ కెమెరాలు రివైండ్ పెట్టి చూస్తానంటే ఇద్దరు లోన్కి ప్రవేశించినప్పుడు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోరు, దాని తర్వాత ఫస్ట్ ఫ్లోరు, దాని తర్వాత సెకండ్ ఫ్లోర్ వచ్చి మొత్తం పరిశీలించి మళ్ళీ రిటర్న్ దిగి గోడ దూకి పారిపోయారు. బయట 3 వాళ్ళకు చూసుకుంటూ ఉన్నారు, లోపలికి 2 ప్రవేశించారు, మొత్తం 5 మంది. మా ఇంట్లో ప్రయత్నం చేశారు కానీ మళ్ళీ విఫలయత్నం జరిగి వాళ్ళు బయటికి వెళ్ళిపోయి పక్క మా కాలనీలో మొత్తం 5 ఇండ్లలో చోరీ జరిగింది. ఇది నాకు తెలిసినంతవరకు సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్ జాహీర్ తెలిపారు. మైనార్టీల కోసం ఇస్తామన్న 12% రిజర్వేషన్ ఏమైందని ఆయన ప్రశ్నించారు. మైనార్టీల కోసం రుణాలు ఇస్తామని 4 ఏళ్ల పాటు మభ్యపెట్టిన ప్రభుత్వం చివరి నిమిషంలో దరఖాస్తులు స్వీకరించి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. మైనార్టీలకు బడ్జెట్లో కేవలం 2% నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారని, దీనివల్ల ఈ ప్రభుత్వంలో మైనార్టీలకు ఏమీ లాభం లేదని ఆయన మండిపడ్డారు. గడిచిన సంవత్సరం కాలంగా షాదీ ముబారక్ కోసం దరఖాస్తులు చేసుకున్న మైనార్టీలకు నేటికి నిధులు అందలేదని ఆరోపించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో మైనార్టీలు తమ సత్తా చాటాలని ఆయన తెలిపారు. డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4 సంవత్సరాల 3 నెలల పాటు చేసినటువంటి పరిపాలనలో ఏ స్థాయిలో మైనారిటీల పట్ల వారి యొక్క పరిపాలన సాగింది అనేటటువంటి విషయాలను మైనారిటీ సోదరులకు తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొన్న కొంగరకలాన్లో జరిగినటువంటి సభలో మన ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళిద్దరు కూడా ఏం మాట్లాడినారంటే, దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మేము 2,000 కోట్ల రూపాయల బడ్జెట్ను మైనార్టీలకు కేటాయించినామని చెప్పేసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2,00,000 కోట్లు. 2,000 కోట్లు అని చెప్పేసి అంటే 1% మాత్రమే. ఆ 1%లో కూడా మీరు ఖర్చు పెట్టింది ఎంతయ్యా అని చెప్పేసి అంటే 0.46%, అంటే 9,200 కోట్లు మాత్రమే మీరు ఖర్చు పెట్టింది. మీరు మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తామన్నటువంటి మీరు పెట్టినటువంటి బడ్జెటే 1% బడ్జెట్ మైనార్టీలకు ఇచ్చింది. అదే కాకుండా గత 4 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీల యొక్క లోన్ల కొరకు 152,000 దరఖాస్తులు వచ్చినాయి. 152,000 దరఖాస్తులు ఎప్పుడు వచ్చినాయంటే 2014-15 సంవత్సరంలో టీఆర్ఎస్లో ఉండేటటువంటి మైనార్టీ మిత్రులకు, సోదరులకు అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మీ కేసీఆర్ మోసగాడు, 4 సంవత్సరాలు మోసపోయింది, సరిపోయింది. ఇప్పుడైనా సరే మనం బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన బుద్ధి తెచ్చుకొని టీఆర్ఎస్లో ఉండేటటువంటి మైనారిటీ నాయకులందరూ కూడా బయటికి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జడ్చర్ల పట్టణంలో దొంగల బీభత్సం, 15 తులాల బంగారం, 50,000 నగదు అపహరణ. పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు నిరసనగా సోమవారం భారత్ బంద్, సహకరించాలని డీసీసీ పిలుపు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.